कुछ एकड़े कर दिया। पीछे 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 आ जाओ। నగర్ పురపాలిక ప్రజలందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈరోజు మనము 9 నవరాత్రులు ఈ గణేష్ ఉత్సవాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. అన్ని కులాల వారు మతాల వారు సామరస్యంగా జరుపుకునే పండుగ ఇది. సో ఇప్పటి వరకు మనకు సైబరాబాద్ జోన్లో షాద్ నగర్ జోన్ సైబరాబాద్ కమిషనరేట్ను శంషాబాద్ జోన్ అండ్ షాద్ నగర్ డివిజన్లో ఇప్పటివరకు కూడా అన్ని విగ్రహాలు నిమజ్జనానికి వెళ్ళడం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకా మనకు 28వ తేదీన 11వ రోజున పెద్ద ఎత్తున నిమజ్జనం ఉంటుంది. దానికి తగ్గట్టు అన్ని డిపార్ట్మెంట్స్తో మనకు మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, ఆర్ఎండి అన్ని కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ చెరువుల దగ్గర కూడా అక్కడ సఫిషియంట్గా లైటింగ్ ఈ క్రేన్ వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలి. కాబట్టి ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను సామరస్యంగా జరుపుకొని ఈ 9వ రోజున 11వ రోజున ఆ తర్వాత కూడా నిమజ్జనానికి ఏమన్నది ప్రశాంతంగా పోలీసు వారితో సహకరించి ప్రతి ఒక్కరు కూడా గణేష్ని ఏ చెరువులో అయితే నిమజ్జనం చేస్తారో అక్కడంతా కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ సహకరించి దీన్ని మనం సామరస్యంగా చేసినట్టు చాలా వరకు బాగుంటుంది. ఇంతకుముందు కూడా మనము గత 8 సంవత్సరాలు కూడా షాద్ నగర్ ఊర్లో ఎటువంటి ఎప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ కూడా లేదు. ఈ సంవత్సరం కూడా మనకు ఉండదని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇదంతా ప్రజలంతా సహకారంతోనే ఇది నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని తప్పకుండా మనం అందరం కూడా కలిసి నిమజ్జనాన్ని విజయవంతం చేస్తాం. మన వినాయక చవితి సందర్భంగా మన ఇప్పుడే డీజీపీ గారు వచ్చిండు, మన కాలిన ఆరోగాడుకు విజిట్ చేసి ఆయన కూడా ఆయనకు కూడా పూజలు చేయించి భక్తి శ్రద్ధలతో ఇది బాగా చేసుకుంటున్నారని చెప్పి చెప్పిండు. మన కాలి తరఫున ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలిపినాము. ప్రతి ఒక్కరము మన సాధనాల అందరం సామరస్యంగా మత
మత అనుకూలం కులమతం అనుకూలంగా అందరం మంచిగా చేసుకుంటామని సార్ కూడా చెప్పినాం. మేమందరం కూడా సాధనాలు కూడా ఎలాంటి అల్లాలు కూడా జరగాయి సార్ అంటే కూడా మేము కూడా చెప్పినాం. సారు కూడా చాలా సంతోషపడ్డాడు. సారు కూడా వచ్చినందుకు మేము కూడా మా ఖాళీ తరఫున అందరం ధన్యవాదాలు చెప్తున్నాం సారు కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే మా ఖాళీనికి వచ్చి విజిట్ చేసినందుకు. ఇట్లా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు వచ్చి విజిట్ చేస్తే ఖాళీని కూడా బాగుంటుంది. ప్లస్ మనము కూడా అందరూ మత సామరస్యంగా అందరూ కలిసిమెలిసి అందరూ ఉంటారని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా మనము వినాయక చవితి ప్లస్ ప్రతి ఒక్క పండుగ మంచిగా జరుపుకొని మంచిగా చేసుకోవాలని దేవుని కోరుకుంటున్నాం. ఇప్పుడు సాధనలు ఎన్ని మండపాలనే కదా, మీ మండపాలకి రావడం కారణం? మేము అది అదృష్టంగా భావిస్తున్నాం. మాకు అనుకోకుండా వచ్చిండు. నిజంగా నిన్న అన్నదానం ఉండే దగ్గర దగ్గర 1000 మంది దాకా ఉండ్రి. అదే నిన్న వచ్చినట్టే ఇంకా మేము చాలా హ్యాపీగా ఉంటుంటే. ఈరోజు అయినా ఉన్నారు కానీ నిన్న ఇంకెక్కువ ఉంటుంటారు మా దాన. కానీ మాకు అనుకోకుండా అతిథి మా దేవుడే పిలిపించాడని మేము భావిస్తున్నాం. దానికి సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా కాలనీకి డీసీపీ గారు వచ్చారు, చాలా సంతోషము. మా కాలనీ వాసులందరూ చిన్న పెద్ద కులమత భేదం లేకుండా అందరు సహకరించి అందరూ చాలా ఆనందంగా హ్యాపీగా చేసుకుంటున్నాము. ప్రతి దసరా కూడా నవరాత్రుల పూజలు కూడా చాలా ఆనందంగా చేసుకుంటున్నాము. మేము మా కాలనీ వాసులు కూడా చాలా హెల్ప్ చేస్తారు. చాలా ప్రతి ఒక్కదానికి కూడా మేమున్నాము అంటూ వస్తారు మా దగ్గరికి. అందరము ఐక్యమత్యంగా ఉండి చేసుకుంటున్నాము. డీసీపీ వచ్చినందుకు సంతోషం.